నమస్కారం. దాసుభాషితం అధికారిక పాడ్కాస్ట్ ఛానల్ కథలు కబుర్లకి స్వాగతం. సమర్పిస్తున్న నేను రామ్ కొత్తపల్లి. శ్రీ గురుభ్యో నమః. నడిచే దేవుడు శ్రవణ పుస్తకం విడుదల గురించి మాట్లాడుకుంటున్నాం. నువ్వు దేవుడిని చూసావా అని ఎవరినైనా అడిగితే అది ఒక కాంప్లికేటెడ్ ప్రశ్న. అందుకు ఎదుటివారు సమాధానం అవును అని చెప్పినా మనకి నిరూపణ కావాలి. అందుకు వారు నిరూపణలు చూపినా అవి మన ప్రమాణాలకు తగ్గట్లు లేవని మనం కొట్టిపడేస్తాం. ఇందుకు సమాధానం మనకి ఎప్పటికీ దొరకదు. ఎందుకంటే అసలు ఉన్నదాన్నే మనం అంగీకరించము గనుక. ప్రశ్న నువ్వు దేవుడిని చూసావా అని కాకుండా నువ్వు నీ గురువును కలిశావా అని అడుగు చూడండి. ఇక్కడ ఊహాజనిత సమాధానాలు, స్వంతంగా అల్లిన కథాగానాలు ఉండవు. ఇక్కడ మనకి అసలైన మంచి సంభాషణ దొరుకుతుంది. అయితే గురువును కలిశాను అని ఆ అనుభవం గురించి, ఆ గురుతత్వం గురించి అవతల వారి సమాధానాలలో దొరుకుతుంది. లేదా ఆ గురువు తనకి తటస్థపడే విషయంలో అతను ఏ స్థితిలో ఉన్నాడో మనకు అవగాహన వస్తుంది. ఇక మనకి శంకుచక్ర గదా పద్మాలతో లేక పులిచర్మ జటాజుట త్రిశూల చంద్ర సర్పాలతో పంచముఖ చతుర్వేద కమండలాలతో దేవుళ్ళు దేవతలు ప్రత్యక్షం అవడం కంటే కాషాయ అంగవస్త్రముతో, చేతిలో ఒక సన్నటి దండముతో, ప్రసన్న వదనముతో ఒక గురువు ప్రత్యక్షమైతే చాలు కదా. నిన్ను నడిపిస్తున్నా, మరిపిస్తున్నా, మురిపిస్తున్నా, నేను అని నీకు ఇంకా తెలియని పరబ్రహ్మ స్వరూపమై ఉన్న మనఃపలకంపై సరైన శ్రద్ధ, భక్తి, ఆసక్తులు కలిగే విధంగా దేవుడిని సాక్షాత్కరింప చేయగల శక్తి కలిగిన గురువు నీకు కనబడినాడా? కనబడితే అతనే దేవుడు. మన మనసులో ఒక తీవ్రమైన ధర్మబద్ధమైన కోరిక ఉంటే, అది మనసా వాచా కర్మణ అనుక్షణం మనల్ని ఆలోచింపచేస్తుంటే, అది తీరడానికి, అందుకు మార్గం చూపడానికి, మన ముందు ఉన్న చీకటిని తొలగించి దిశానిర్దేశం చేయడానికి ఒక గురువు మన ముందు మనం ఊహించని విధంగా దర్శనం ఇస్తారు అని గురువుని కలిసిన వారి వాక్కు. గురువు దర్శనం ఖచ్చితంగా మానవ రూపంలోనే ఉంటుంది అని లేదు. మన పురోగతికి, మన ఆత్మ విచారణకి, ఆత్మపరిశీలనలో మనం ముందుకు వెళ్ళడానికి ఒక ఘటన, ఒక ధ్వని, ఒక నామజపం, ఇలా ఏదైనా గురువుగా మారి మనల్ని నడిపిస్తుంది. ఇప్పుడు మీరు నీ గురువుని కలిశావా అనే ప్రశ్నతో సిద్ధంగా ఉంటే, నడిచే గురుదేవుడిగా కొనియాడబడి భారతజాతి మొత్తము ప్రణమిల్లిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి గురించి మీకు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. చంద్రశేఖరేంద్ర స్వామి కేవలం కంచి కామకోటి పీఠాధిపతి మాత్రమే కారు. వారిలో ఒక రాజకీయవేత్త, చారిత్రక పరిశోధకుడు, ఒక శాస్త్ర పరిశోధకుడు, జ్యోతిష్య శాస్త్రవేత్త, ఆధ్యాత్మికవేత్త, ఇలా ఎందరినో దర్శించవచ్చు అని భక్తుల నమ్మకం. నిండు నూరేళ్లు విలక్షణమైన జీవితాన్ని గడిపి పాదచారి అయి దేశమంతా సంచరిస్తూ ధర్మ ప్రబోధాలు చేసి అనేక మంది జీవితాలు మార్చి ధర్మ పునరుద్ధరణకై జీవితాన్ని అంకితం చేసుకున్న మహాపురుషులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. ఆయనే నడిచే దేవుడిగా పేరు పొందారు. ఇన్ని విషయాల్లో విస్తృతమైన ప్రతిభా సామర్థ్యాలు కలిగిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి జీవితాన్ని ఒక తరం మొత్తం ఎలా దర్శించిందో, ఆయన కులమతాలకు అతీతంగా భారతజాతి శ్రేయస్సు కొరకు ఎంత పాటుపడ్డారో వంటి చాలా విషయాలు మనకు తెలియాలంటే స్వామివారిని దగ్గర నుండి చూసిన వారి ప్రియశిష్యులు మాత్రమే చెప్పగలరు. ఆ ప్రియశిష్యుల్లో ఒకరు నీలంరాజు వెంకటశేషయ్య గారు. ఆయన అలాంటి విషయాలతో రాసిన పుస్తకం నడిచే దేవుడు ఈ వారం దాసుభాషితంలో శ్రవణ రూపంలో విడుదల కాబోతోంది. 76 అధ్యాయాలు ఉన్న ఈ శ్రవణ పుస్తకాన్ని విని వెంకటశేషయ్య గారు పొందిన అదే అనుభూతిని మీరూ పొందుతారని ఆశిస్తున్నాము. అభినందనలతో రామ్ కొత్తపల్లి. ఈ శీర్షికలోని అన్ని భాగాలను వినడానికి దాసుభాషితం యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింకు డిస్క్రిప్షన్లో ఉంది. దాసుభాషితం సమగ్ర శ్రేయస్సుకు సోపానం. www.dasubhashitam.com